మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కోఆపరేటివ్ బ్యాంక్ భవన నిర్మాణం నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని పిఎస్సిఎస్ చైర్మన్ చింతల వెంకటరామరెడ్డి అన్నారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కోఆపరేటివ్ బ్యాంక్ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా శివంపేట పిఎస్సిఎస్ భవనాన్ని డబుల్ బెడ్రూమ్లతో నిర్మిస్తున్నామన్నారు. కోఆపరేటివ్ బ్యాంకు నిర్మాణానికి గతంలో స్థలాన్ని దివంగత పెదగోని లింగయ్య గౌడ్ జ్ఞాపకార్థం విరాళంగా అందజేసిన ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్ గత కొద్ది రోజుల క్రితమే పిఎస్సిఎస్ బ్యాంకు స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించిచ్చారని, అందుకు శివకుమార్ గౌడ్ కుటుంబానికి కోఆపరేటివ్ బ్యాంకు పాలక మండలి తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. నూతన బ్యాంకు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి రైతన్నలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ బ్యాంకు సీఈఓ మధు యాదవ్, ఏఈ కొంతన్పల్లి రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గంట ముప్పై రూపాయల కానీ వచ్చిన కమిషన్తో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అది మన ఇప్పటివరకు ఎక్కడ కూడా బిల్డింగ్ డబుల్ బియ్యం డబుల్ బియ్యంతోనే వేస్తున్నాము. మరి చరిత్రలో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కూడా ఇంత చేయలేదు. మరి మా ఏఈ గారు ఎక్కడో కాపురంగా అవుతున్నారు. మరి ఏఈ గారు సలహాతో మరి స్టీల్ కానీ సిమెంట్ కానీ అన్ని గవర్నమెంట్ ఏఈ గారు ఏం చెప్తారు కాబట్టి తీసుకొని బ్రహ్మాండంగా చేస్తాం. మరి దానికి మన శివకుమార్ గారు కూడా దానికి ల్యాండ్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది విషయంలో మాట్లాడుతున్నాం. శివకుమార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఇంటర్ పెట్టి